ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును ఆయన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరూ కూడా ప్రభువునందు శుభములు. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అను అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము పేతురు రాసిన మొదటి పత్రిక 4:11. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించునట్టు బోధింపవలెను, ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నొంది చేయవలెను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకుండునుగాక. ఆమెన్. ఇక్కడ మనకి ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు. ఒకటి బోధించేవారు, రెండవది ఉపచారము చేసేవారు, మూడవది దేవుడు. మొట్టమొదటిగా మరి బోధించేవాడి గురించి దేవుడు అంటే దేవుని వాక్యము మనకు ఇలాగున తెలియచేస్తుంది. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించునట్టు బోధించుకోవాలని. ఎందుకు ఈ మాట ఖచ్చితంగా పేతురు గారు వివరిస్తున్నారు అని అంటే, ఆనాడు కానివ్వండి ఈనాడు కానివ్వండి, బోధించేవారు మరి తమ చాతుర్యముతో మరి తమ చలోక్తులతో తమకు ఇష్టం వచ్చినట్టుగా లోక సంబంధమైన విషయాలనే ఎక్కువగా బోధిస్తూ ఉన్నారు. వచ్చిన విశ్వాసులను నవ్విస్తూ వాళ్ళకి టైం తెలియకుండా కూర్చోబెట్టి మరి ఏదో బోధించాం ఈరోజు అయిపోయింది అన్నట్టుగా చెప్పి పంపిస్తున్నారే, కానీ దేవుని వాక్యము ఉన్నది ఉన్నట్టుగా బోధించేవారే దేవునికి కావాలి. కాబట్టి దేవుని ప్రేమైన బిడ్డలారా, మీరు ఏ బోధ వింటున్నారు, ఎలాంటి బోధలు వింటున్నారు, కల్పనా కథల వైపు మీ చెవులు మరి అప్పగించుకుంటున్నారా, లేకుంటే దేవుని స్పష్టమైన వాక్యము ఉన్నది ఉన్నట్టుగా చేయబడుతున్న బోధకు మిమ్మల్ని మీరు అప్పగించుకుంటున్నారా, ఒకసారి ఆలోచన చేయాలి. ఈ వచనము ద్వారా బోధకులకు హెచ్చరికే, అలాగనే వింటున్న వారికి కూడా హెచ్చరికగా ఈ మాట ఉంటుంది. ఆ తర్వాత ఉపచారము చేసేవారి గురించి చెబుతూ, ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను అని అంటున్నాడు. ఉపచారము చేస్తున్నప్పుడు మొదటి విషయం మనం గమనించాల్సింది ఏమిటి అనంటే, మనము దేవునికే చేస్తున్నట్టుగా భావించి మనం చేయాలి. శక్తి లోపము లేకుండా యథార్థముగా మరి యథార్థమైన హృదయముతో మన మనస్సు పెట్టి మరి దేవుడు అప్పచెప్పిన పని, లేకపోతే సేవకులు అప్పచెప్పిన పని, తల్లిదండ్రులు అప్పచెప్పిన పనిని మనము చేయాలి. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుంది. నీకు ఒక పని అప్పచెబుతున్నారనంటే నీకు ఆ సామర్థ్యం ఉంది అని గ్రహించాలి. కాబట్టి సామర్థ్యం ఉండి కూడా నీవు చేయలేకపోతే నువ్వు దేవునికి భయపడుతున్న వాడవు కాదు, సేవకుడికి భయపడుతున్న వాడవు కాదు, తల్లిదండ్రులకి గురువులకి భయపడుతున్న వాడవు కాదు. అంటే నిర్లక్ష్యము వ్యవహారము నీ జీవితంలో ఉన్నట్టు. కాబట్టి బోధ చేసేవాడు మరి దేవోక్తులను బోధించినట్టుగా బోధించాలంటున్నాడు. ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహించు సామర్థ్యము నుండి చేయవలెను. ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మూడవది ఎవరు అనంటే దేవుడు. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. నీ బోధ ద్వారా దేవుడు మహిమపరచబడాలి. అంటే దేవుని మాటలు ఉన్నట్టు ఉన్నట్టుగా చెప్పినట్లయితే దేవుడు మహిమపరచబడతాడు. దేవుడు చెప్పేది ఒకటి, మనము బోధించేది ఒకటి, అయితే దేవునికి మహిమ రాదు. అది మనకు మంచిది కాదు, సంఘానికి మంచిది కాదు, నీ కుటుంబానికి మంచిది కాదు. అలాగనే ఉపచారము చేసేవాడు కూడా దేవునికి మహిమ వచ్చినట్లు చేయాలి. శక్తి లోపము లేకుండా, స్వార్థము లేకుండా, నిస్వార్థంగా, యథార్థముగా మరి దేవునికి పని చేయాలి. దేవునికే చేస్తున్నట్టు చేయాలి. నువ్వు ఎవరికి చేసినా సరే అది దేవుడు మహిమపరచబడాలని మనము యోసేపు సంగతి చూసుకున్నట్లయితే, మరి తన యజమానుడి దగ్గర ఎలా చేశాడు, పూర్తిగా మనసు పెట్టి చేశాడు, యథార్థంగా చేశాడు, ఎక్కడ కూడా లోపం లేదు. అది చూసి తనకు తన భార్యను తప్ప ఉన్నదంతా తనకు యోసేపుకు అప్పగించేశాడు. తనకు ఏముందో ఏమీ లేదో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లోనికి ఆ యజమానుడు వెళ్ళిపోయాడంటే యోసేపు ఎలా పనిచేశాడో ఒక బానిసగా అర్థం చేసుకోండి. అలాగనే మనము కూడా మన ప్రభువుకి సేవకుల దగ్గర, సంఘములో, పరిచర్యలో, కుటుంబంలో, తల్లిదండ్రుల దగ్గర కూడా అలాగనే దేవునికి మహిమ వచ్చినట్లు మనము పరిచర్య చేయాలి.
ఇందువలన దేవునికి మహిమ మహిమ దేవుని దేవుడు మహిమపరచబడును అని అంటున్నాడు. కాబట్టి మన బోధ ద్వారా, మన వినికిడి ద్వారా కూడా, మన పని ద్వారా దేవుడు మహిమపరచబడునుగాక. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.